సో బేసికల్గా డిఫరెంట్ జోనర్ మూవీస్ అన్నీ వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అండ్ ఆ థ్రిల్లర్ జోనర్లో కూడా కొత్తదనాన్ని చూపించడానికి మన ముందుకైతే హైడ్ అండ్ సీక్ అంటూ రాబోతున్నారనమాట. సో బేసికల్గా ఈయనని మనం చూసినప్పుడు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అని మనం అందరం అనుకుంటాం. అండ్ హీ ఈజ్ అ లవర్ బాయ్. శివుడికి గంగ గారు, పార్వతి గారులను అలానే మనకి ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్ మెయింటైన్ చేస్తున్నారు ఈయన అనమాట. సో ఆ ముచ్చట్లన్నీ ఈయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. మీరు అనుకున్న ఇంటర్ ఇవ్వలేదు కదా నేను. అప్పటికప్పుడు మార్చేస్తా, అందుకే ఛానల్స్ కూడా అప్పటికప్పుడు మార్చేస్తాం. సో ఫస్ట్ థింగ్, ఇద్దరు ఎలా ఉన్నారు? తెలుగు అర్థం అవుతుందా? కొంచెం. సో మీ పేరు రిహా, రైట్? రియా. రియా, 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 రియా. అందరం అక్క హైట్ ఎంత ఉంటది? 5'7" ఏనన్నా అక్క హైట్ అన్నావా చిన్నప్పుడు? లేకపోతే నేను ఒట్టేసి చెప్తున్నా, ఈవిడ దగ్గర నించొని ఫోటో దిగను. అసలకే మేము ఉండేది భూమికి జారుడు, దాంతో పాటు అయితే అసలు when you listen the story for the first time, meeku baaga nachina points enti? What are the three points that you love to do the character? Three points. First, when I heard about the representation of Shiva, Parvati and Durga, I was very fascinated playing Parvati. Second, it was a very emotional character for me. When I started doing acting, this is my first movie, and as an emotion, crying for me was a very difficult emotion, honestly. On screen, because I'm very introvert, I don't cry in front of people and all of those things. So cry, okay. Yeah, I mean, crying and being sad and all of those things is a little difficult for me to emote on screen. But when he told me about the character, this little sad and little more emotional scenes are there when he told me, I was like, okay, maybe this is a good experiment for me. And third, when he told me the character of Varsha, how she transforms from a girl to a woman, that really intrigued me into doing it. And basically me whole career lo this was the first project, the debut. Yes. Ela approach ayyaru team meeku? Through an agency in Mumbai. Oh, so I was giving auditions in Mumbai for several things. Somehow they got connected and the destiny aligned, and I'm here in front of you. అంటే ఈ ఇనిషియల్ స్టేజెస్ లోనే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయగలండి. వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఆ కమర్షియల్ జానరాల్లోకి వెళ్ళిపోయి కమర్షియల్ సినిమా చేస్తున్నప్పటి నుంచి చాలా మీటర్లు వస్తాయి ఇంకప్పటి నుంచి. కంపల్సరీ మనం ఇలాంటి సినిమా చేయాలి, నెక్స్ట్ ఆడియన్స్ కావాల్సిన సినిమాలు ఇలాంటివి చేయాలి, లేదా మాస్ మార్కెట్ ఎంత ఉంటుంది ఇలాంటివి చేయాలి. ఆ మీటర్లు ఆ వచ్చే కన్నా ముందే మేము ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయగలం. ఓకే, సో ఆ దాహం అంతా ఇప్పుడు తీర్చుకున్నాం అనుకోండి, తర్వాత మిగిలిన ఒకే ఒక్క బిగ్గర్ దాహం ఇస్ దట్ కమర్షియల్. సో అండ్ ప్లస్ నాకు కమర్షియల్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, అది సినిమా అంతా చాలా రెస్పాన్సిబుల్గా మనం ఆన్ అవర్ షోల్డర్స్ మోసి ఇలా ఇక్కడ ఐ కెన్ రిలే ఆన్ బిగ్గర్ స్టోరీస్, ఒక మంచి కాన్సెప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరం కొంచెం పంచుకుంటాం. సో బేసికల్గా మీ మూవీస్ విషయానికి వస్తే, అస్ అ లీడ్గా మీరు ఇప్పుడు వరకు చేసినవని దేర్ ఆర్ సమ్, సో అంటే లైక్ ఎంటర్టైన్మెంట్ విషయాన్ని పక్కన పెడితే చాలా వరకు ఎక్స్పెరిమెంట్సే ఉంటాయి. బట్ ఎక్కడొక్క దగ్గర అంటే లైక్ స్టోరీ బాగుంటుంది కానీ బట్ ఎక్కడొక్క దగ్గర మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. బట్ ఇవి చేయడం వల్ల మెయిన్ ఆఫర్స్ ఏమైనా వదులుకున్నవి జరిగాయి, లైక్ కమర్షియల్ మూవీస్ ఒక మంచి క్యారెక్టర్ కానీ అట్లా? అట్లా నథింగ్ పర్టికులర్ అండి. బట్ చాలా కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలి అని వచ్చినాయి. నాకు భయం అంతే అంటే, కమర్షియల్ ఫిల్మ్ ఏదైనా ఒకటి చేసి వెంటనే బిస్కెట్ అయింది అనుకోండి, అటు రెస్పెక్ట్ పోతుంది, అటు సినిమా దమ్ము సరిపోలేదు అండ్ క్యారీ చేయడం సరిపోలేదు అని ఇట్ విల్ ఫాలో ఆన్ ద మెయిన్ లీడ్స్ జనరలీ. రాదర్ ఫస్ట్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సెలెక్టింగ్ యువర్ స్టోరీస్, యుర్ గుడ్ ఎట్ క్యారీయింగ్ యువర్ యాక్టింగ్, యుర్ గుడ్ ఎట్ ఇవన్నీ వచ్చు అన్నాక తర్వాత కమర్షియల్లోకి వెళ్ళాను అనుకోండి బెటర్. సో ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటా వెళ్ళి దెన్ ఓకే దిస్ గై నోస్ యాక్టింగ్, దిస్ గై నోస్ ఎవ్రీథింగ్,
నో లెట్స్ పుష్ టు ద కమర్షియల్ వింగ్ అనేది. చాలా పగడబందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లానింగ్ ఏం లేదండి, ప్లానింగ్ చేస్తే ఎప్పటికీ వర్కౌట్ కాదు, బట్ అది లక్కీలీ ఇట్ కేమ్ మై వే. ఓకే, బట్ ఏదైనా క్యారెక్టర్ మిస్ అంటే మిస్ చేసుకోవడం అనేది జరిగిందా? విచ్ వన్ ఇస్ వెరీ గుడ్, మీరు ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలియడం కానీ డోంట్ వాంట్ టు మెన్షన్ నథింగ్ నథింగ్ లైక్ దట్ అండి. ఐ థింక్ వన్ ఫిలిం ఎప్పుడో అది కూడా నాట్ లైక్ క్యారెక్టర్స్ దట్ ఐ వాజ్ సపోజ్ టు డూ సమ్వేర్ వి డింట్ వర్క్ థింగ్స్ అవుట్. But otherwise, I don't think any film that I left or rejected never did well also. A movie hit ayinda? Avaledu. Ah, vere ganni nenu kaadanna emi pedda avaledu. Okay, meer kaadanna emi pedda kaavaledu. Adhe em aadu. So no regrets. No regret at all. I'm very comfortable and happy. Okay. So enti indulo positive and negative both kanipichipothunara or else negative shade lu kanipichipothunara enti? You have to see the film and definitely not going to be very negative. అలాగని నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఎవ్రీథింగ్ వాట్ ఇట్ ఈస్. బట్ నేనేం చెప్పను, కంగారు పడద్దు. అంటే మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే ఒక తెలియని ఇంట్రెస్ట్ రావచ్చు ప్రాబ్లీ. అంటే ఒక చిన్న టామ్ ఒక చెస్ ఆడుతున్నట్టు ఉంటుంది బిట్వీన్ ద పోలీస్ అండ్ మీ, కానీ లాస్ట్కి వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఎవరు రివీల్ చేశారు యాక్చువల్ దాన్ని అనేది ఇస్ ఇంపార్టెంట్. ఇస్ దర్ ఎనీ సర్ప్రైజెస్ మాకు, అంటే లైక్ ఇప్పటి వరకు రివీల్ చేయని క్యారెక్టర్ కావచ్చు? నథింగ్ లైక్ సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ అండ్ ఆల్ ఇఫ్ యూఆర్ ప్రాబ్లీ మేకింగ్ అ బిగ్ ఫిలిం అండ్ సడన్లీ యూ హ్యావ్ కమల్ హాసన్ గారు యాజ్ అ సర్ప్రైజ్, దట్ ఈస్ సర్ప్రైజ్. అంటే దట్ ఈస్ సర్ప్రైజ్ డెఫినెట్లీ. ఒక సినిమా చేస్తున్నాం సడన్ గా అందులో లాస్ట్లో ఎవరైనా వచ్చారు అంటే దట్ ఈస్ సర్ప్రైజ్. బట్ ఆర్ ఫిలిం ఇస్ జస్ట్ స్టక్ టు అవర్ మన మా థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఉన్నది. బట్ సర్ప్రైజ్ లాగా ఏముంటో మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. అంటే కొత్తగా ఉంటుంది మనం చూసే కళ్ళకి. రెగ్యులర్ మేము కెమెరా పెట్టి ఇట్లా యాక్టింగ్ కాకుండా ఇప్పుడు ఇదే సీను మనం ఇక్కడ చూస్తుంటే అక్కడ ప్రాబ్లీ అక్కడ కాయిన్ ఉంది. సబ్వే సర్ఫర్స్ పబ్జీ ఇట్లాంటి గేమ్స్ చూసారా మనం? ఇదే రూమ్లో ఇక్కడ కాయిన్స్ ఉంటాయేమో, అక్కడ ఏదో ఒక హర్డీడ్ ఉంటుందేమో. సో మనకి ఇవన్నీ విజువల్గా ఒక విఆర్పీ ఎట్లా ఉంటుంది, పజిల్ లాగా అట్లా ఉంటుంది సినిమా. సో మీరు నేనే మాట్లాడుకుంటుంటాం, మధ్యలో ఇంకోటి ఏదో ఇలా వెళ్ళొచ్చేమో, ఆరో వెళ్ళొచ్చేమో. సో అట్లా మేము వి క్రియేటెడ్ సంథింగ్ లేదా దట్స్ ఆల్. ఓకే డన్. చిన్న గ్రాఫికల్ థింగ్స్. వర్కింగ్ విత్ హిమ్ ఎలా అనిపించింది మీకు? అండ్ ఎనీ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ ద ఎమోషన్ కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీథింగ్, ఎనీ రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఎనీ మెమరబుల్ మూమెంట్. Memorable, everything is memorable. I think it because it was so special for me. It was first time I was this working. This was the first project, right? Yeah, so I was learning at every moment, even when I was on screen or when I was watching myself on the monitor. Every time I was in detail conscious of every moment that was happening on the set and with me. But particularly there are a lot of, every moment was memorable. I loved the part of him being very chill on sets no matter how. Is there any situation during emotion scenes he make you laugh? Every time ee akka meer industry lo undipothay definitely. That was constant. Yene mar constantly I had a crying scene and he stopped there and made me laugh and then I had to. Telugu movies abhektivu did you watch? Who is your favorite hero? Chala teliviga ina peru cheppakandi maaku. Not saying him. Okay, so this is a lot of good heroes, very good role models. Prabhas, Sunil, NTR, everybody is very main expert chesa. But yeah, you're but like I'm very inclined towards interested nowadays in Nani's movies. Nani gar. Yeah. Okay, so until like before this movie, any ads or anything did you do? Even a chaser? Ads and music videos, all I did. But like proper acting, portraying a particular character and staying into that was my first time. With any celebrities, did you do any ads? Yeah, I did with a lot of celebs. Just before the movie, I did with Kriti Sen and ad with her. Okay. I keep doing ads. సో మీరు చెప్పండి బేసికల్ గా మనకి ఏంటంటే థ్రిల్లర్ జోనర్ మూవీస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి, కాబట్టి ఆడియన్స్ చూసే విధానం కూడా మారింది. మీకు ఒక కేసు జరిగింది, ఒక దగ్గరికి వెళ్తున్నారు అనగానే ఆ వీడియో అయి ఉంటాడు అని గెసెస్ చాలా వరకు ఉన్నాయి, కాబట్టి చూసే విధానం మారింది. కాబట్టి హైడ్ అండ్ సీక్ లో ఏమైనా లైక్ కాంటెస్ట్ లాంటివి ఏమైనా పెడుతున్నారా? అండ్ ఎంత వరకు ఆడియన్స్ గెస్ చేయలేరు వాట్ హ్యాపెన్స్, ఏమైంది అని, ఎంతవరకు జనాల్ని అలా కట్టి పెట్టగలరు? నాకు తెలిసి కాంటెస్ట్ లో ఏం పెట్టలేదు, బట్ నాకు తెలిసి ఏమి అంత
గెస్ట్ చేసే ఎలిమెంట్స్ లాగా ఉండవు. అంటే మా డైరెక్టర్ కొంచెం తక్కువ ఉంది, సో నేను చెప్పిందే జరగాలి, ఆడియన్స్ ఏమి ఆలోచించకూడదు అని అంత సీరియస్ గానే చేశాడు. సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఆడియన్స్ గెస్ట్ చేసేలా కాకుండా ఒక, అంటే ఇదంతా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఉంది. సో మనం కామన్ ఆడియన్స్ కన్నా వన్ స్టెప్ బిగ్గర్ ఫిల్మ్ లాగా ఆలోచన చేశాడు. ఎవ్రీ లాజిక్స్ కరెక్ట్ గా పెట్టుకున్నాడు, అంత ఏదో చాలా రీసెర్చ్ చేశాడండి తను వెళ్ళి వెనకాల బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ లాగా నిజంగానే కేసులు ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అయ్యి అని మొత్తం అంతా రీసెర్చ్ చేసుకుని వచ్చాడు. ఓకే, అండ్ మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. బికాజ్ ఒక కొత్త, అఫ్కోర్స్ మీరు అంటుంది ఇది రీసెర్చ్ చేసి చేశారు అని, అండ్ నాకు డ్యూరింగ్ టీజర్ చూసినప్పుడు ఏంటి అని అంటే, లైక్ ఇక్కడేమో ఇంజెక్షన్ ఉంది, ఇక్కడేమో బుల్లెట్ ఉంది, అండ్ మీరు టీజర్లో మ్యాథమెటిక్స్ అని ఒక వర్డ్ వాడడం జరిగింది. లైక్ మ్యాథమెటిక్స్ కి కేస్ కి మ్యాథమెటికల్ ఫార్ములాస్ వాడి కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, నిజంగానే ఉంటాయంట అలాగా. ఓకే, దాని ఆ లాజిక్ ఏంటో మరి. జనరల్లీ మనకి మర్డర్ కేసులు లేదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసులు జరుగుతున్నాయి అనుకోండి కొన్ని ఏరియాలో, ఎన్ని ఎంత డిస్టెన్స్ ఆర్ ఎంత రేడియస్లో నెక్స్ట్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని అవన్నీ మార్క్ చేసుకుంటారు పోలీసులు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో జరిగింది, నెక్స్ట్ అమీర్పేటలో జరిగింది, నెక్స్ట్ ఇలా వెళ్తుంది అనుకోండి, వాళ్ళకి ఆ ట్రాక్ తెలుస్తుంది. ఎంత సైకో అయినా సరే ఏదో ఒక లూజ్ ఎండ్ ఉంటుంది. సో పోలీస్ ఆర్ మచ్ మోర్ షార్పర్ అండ్ మచ్ మోర్ స్మార్టర్ దాన్ ఎనీ సైకో. సో ఆ ట్రాక్ అలా ప్రతిదానికి ఒక మ్యాథమెటికల్ ఐడియేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న దానికి ఇలాంటిది ఏదో వాడి ఉంటదండి. ఎనీ క్రైమ్ స్టోరీస్ పోలీస్ లాల్లో కూడా దే కీప్ యూజింగ్ మ్యాథమెటికల్ థింగ్స్. ఓకే, అండ్ మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి, దిస్ వాస్ ద ఫస్ట్ వన్ ఆయనది ఆర్ బిఫోర్ ఆయన ఏమైనా చేసారు? లేదండి, మా ప్రొడ్యూసర్ పేరు నరేంద్ర గారు. సో అది ఆయన ఫస్ట్ సినిమా. సో ఈయన స్టార్టెడ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్ అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి చాలా కథలు ఎంటా ఉన్నారంట. ఆ ప్రాసెస్ అంటే అప్పటికి నాకు తెలియదు ఆయన, బట్ ఆ ప్రాసెస్లో వెన్ నాకు కథ చెప్పాక ఆయనకి వెళ్ళి కథ చెప్పారు, బస్ వెళ్ళి చెప్పంగానే హీ ఈజ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. సో జనరల్గా యాజ్ యాక్టర్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే మనకన్నా ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉంటే మాకు కూడా ఒక ఎగ్జైటింగ్, మాకు షోల్డర్ ఉంది వెనకాల, నేనున్నాను నువ్వు చెయ్యన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అనుకుని ఫీల్ అవుతాం. అలాంటి కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు, నేనున్నాను మీరు చేయండి అని. సో ఎక్కడ ఏది మిస్ చేయకుండా ప్రాపర్గా ఆయన ఇచ్చిన కమిట్మెంట్కి ప్రాపర్గా అన్ని సినిమా అయ్యే వరకు ఉండి దగ్గర ఉండి చూసుకున్నారు. ఎస్పెషల్లీ దగ్గరుండి చూడడం ఈజ్ అ బిగ్ టాస్క్ ఫర్ హెమ్. ఆయన ఎక్కడో యుఎస్లో ఉంటారు, సో ఇండియా వచ్చి ప్రతిసారి సినిమా జరుగుతున్నప్పుడు ఆయన ఏదో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్టుగా యుఎస్ నుంచి హైదరాబాద్ వచ్చారు, వచ్చి సినిమా జరుగుతున్న సేపు మాతో ఉండి హీ వాజ్ వెరీ గుడ్ డెట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ సెట్. ఓకే, సో మీరు ఇప్పుడు పోస్టర్లో ఉన్నది ఏంటి, అది వెపనా? యూఆర్ యూజింగ్ దట్ వెపన్ ఆర్ దానికి ఏమైనా స్పెషల్ స్టోరీ ఉందా? అవునండి, ఇది ఒక వెపన్, ఇది సినిమాలో ఒక వన్ ఆఫ్ ది ఎలిమెంట్. మాకు అంటే ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్లో ఇది ఒక వెపన్ అనేది ఒక ఎలిమెంట్. సో ఈ వెపన్కి మూడు పార్ట్స్ ఉంటాయంట, ఇక్కడొకటి అక్కడికొకటి అక్కడికొకటి అని. సో అదే సినిమా మొత్తానికి మేమే డిజైన్ చేసుకున్నాం అన్ని, మాకు ఇలా ఒక వెపన్ ఉంటుంది. ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్క వెపన్ అనేది వస్తుంది. వెపన్ను దేనికో రిలేట్ చేసుకున్నాం. తర్వాత గేమ్ మేమే తయారు చేసాం, స్పైడర్ అనే గేమ్ సినిమాలో మేమే ఆ గేమ్ ఎలా ఆడాలో మేము నేర్పించాం జనాలకి ఆ సినిమాల ద్వారా. లేదు నిజంగానే చెప్తున్నానండి, మరి ఇంత పెద్ద ఇంటర్వ్యూలో ఇప్పుడు కబుర్లు చెప్పకూడదు కదా. ఇక్కడ ఎవరు లేరు మూవీ టీమ్ అడుగుతూ ఉండే, నేను చెప్పేది నిజమే కదండి. సో అలా మేము గేమ్ డిజైన్ చేసాం, ఆ గేమ్ లోనే వాళ్ళందరూ గేమ్ ఆడాలి. ఓకే, సో అలాగా సినిమా అంతా అలా గేమ్ ఆడాలి. What does it mean by hide and seek? Because it's a game. It means దాగుడుమూతలు. అవును, బట్ మీ కథకి ఎంతవరకు అది కనెక్ట్ అవుతుంది ఆ టైటిల్? అంటే మేము వాడిన గేమ్ పేరు స్పైడర్ అని ఒక గేమ్ డిజైన్ చేసుకున్నాం. స్పైడర్ అని బట్టలు మహేష్ బాబు గారు వాడేశారు కాబట్టి. సో మేము వి థాట్ వాట్ ఎవర్ గేమ్ నేమ్ కెన్ బి మోర్ ఈజీ ఫర్ ఆడియన్స్. హైడ్ అండ్ సీక్ అనేది చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్న ఆట, అందరికీ బాగా తెలిసిన ఆట, అందరు రోజు ఆడే ఆట. ఎందుకైనా అంటే సో అలా బాగుంటుంది అనే థాట్ తో పెట్టేసాం అంతేండి. ఓకే, అదే గేమ్ గేమ్ అని బాగా వస్తుంది, ఏంటి గేమ్ చేంజ్? అది ఏదో క్యారెక్టర్ వెరీ బ్రీఫ్ పార్ట్, బట్ ఎంజాయ్డ్ ద రోల్. నేను ఎన్ని రోజులు చేశారు జస్ట్ షూటింగ్? గుర్తులేదండి, అబౌట్ 15-20 డేస్ 15-18 డేస్ సంథింగ్. బట్
బట్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ శంకర్ సార్ అండ్ వాళ్ళ మొత్తం టీమ్. ఏమైనా నేర్చుకున్నారంటే బేసికల్గా ఒక పెద్ద డైరెక్టర్స్ దగ్గర చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది, అలాగే కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్లీ అండి. సో మీరు నేర్చుకున్న త్రీ అంటే నాకు నేను ఫస్ట్ సినిమాకి వచ్చినప్పటికీ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ బిగ్ అప్ ప్రొడక్షన్ లైక్ దిల్రాజు బ్యానర్స్ అండ్ ఆల్. సో అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ నాకు, అంటే బికాస్ ఐ డోంట్ నో హౌ సినిమా వర్క్స్. ఇప్పుడు తను వచ్చింది అనుకోండి, ఫస్ట్ సెట్లో ఎలా ఉంటారో అన్ని సెట్లు అలాగే ఉంటాయి అనుకుంటాం కదా. సో అన్లెస్ యూ గో టు గుడ్ సెట్ ఆర్ బ్యాడ్ సెట్ తెలియదు. సో అలాగా అక్కడి నుంచి నేర్చుకున్నాను. అలాగా ఈ సెట్లో వెనైసి చరణ్ అన్న అలాంటి వాళ్ళు హౌ హిస్ డిసిప్లిన్ ఇస్, ఎవ్రీ డే మనం కూడా మారుతుంటాం. ఓకే నెక్స్ట్ సెట్లో ఇంకొంచెం ఆయనలా కూల్గా ఉండాలి, ఇంకొంచెం పాయిస్డ్ ఉండాలి, శంకర్ గారు వర్కింగ్ స్టైల్ చేసి నెక్స్ట్ టైం ఎట్లాంటి పాయింట్స్ పెట్టుకోవాలి మనం కూడా కథల్లో, ఎడిట్ సెన్స్లు తెలుసుకోవాలి మనం. సో అలాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్ స్కిల్స్ డెఫినెట్లీ తీసుకుంటాం, అవి తెలుసుకోవడానికి వర్క్ చేస్తాం బేసికల్ ఇలాంటి సినిమా. ఓకే డన్. సో ఎస్ రియా గారు, బేసికల్గా తెలుగులో మీకు గుర్తున్న ఎనీ డైలాగ్ ఆఫ్ యువర్స్ ఫ్రమ్ హైడ్ అండ్ సీక్? ఐ యూస్ టు లెర్న్ ఇట్ బై హార్ట్ అండ్ దెన్ సే ఇట్. ఎనీథింగ్? ఏది గుర్తులేదా మీకు? వన్ వర్డ్? ఇట్స్ బిన్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఐ డోంట్ థింక్. ఒకటి కూడా మీకు ఏమైనా గుర్తుందా పోనీ ఆవిడ ఏదైనా డైలాగ్? ఆవిడ డైలాగ్ అండి. ఆవిడ డైలాగ్ నాకు బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పిస్తాను. చెప్పించండి. నాకు ఫేవరెట్ ఆయన సార్ బాలయ్య బాబు గారిదా? డు యు నో బాలయ్య బాబు? తెలుసా? తెలుసు. జాంతో బాలయ్య బాబు తెలుగు బాలకృష్ణ గారికి యాక్టర్. బాలకృష్ణ ఆవిడ ఆవిడ ఎంత డౌట్ గా చెప్తుంది. బాలయ్య బాబు గారి ఒక డైలాగ్ చెప్తాను, మీరు చెప్పండి. మే బోలుంగి ఫిర్ బాద్ మే బోలుంగి. ఓకే ఫైన్. ఎంత సిగ్గుపడుతుందో అసలు. కాదు అంటే లైక్ ఓకే డైలాగ్ కి బిఫోర్, విచ్ వన్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? ఇట్స్ టూ ఎర్లీ బట్ స్టిల్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఐ వాంట్ టు డూ, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అంటే ఈ క్యారెక్టర్ విచ్ క్యారెక్టర్? ఐ లవ్ రొమాంటిక్ లవ్ స్టోరీస్. సో దాట్ ఈస్ మై ఫేవరెట్ గో టు ఆల్సో వెన్ ఐ వాచ్ ఇట్ ఆల్సో వెన్ ఐ వాంట్ టు పోర్ట్రే ఆల్సో. బట్ యాజ్ అన్ యాక్టర్ there's no one dream role. I want to experience every role. I want to work as every different character and act and, you know, experience different shades of different people. It's not just, I don't want to be just a pretty girl out there. Did you watch any Telugu movie direct in Telugu language? So the recent movie that I watched, Hi Papa, first I watched in Hindi and then I watched in Telugu also. Hi Nana. Nani Garde. నాన్నగారి నాన్నగారు అంటే చాలా ఇష్టం. ఓకే దెన్ ఏంటి అక్క బాగా పాట పాడుతుందని విన్నాను. యూఆర్ సింగర్ కూడా పాడిందన్న? ప్లీజ్ డోంట్ మేక్ మీ సింగ్ ఎవ్రీవేర్. Yes, I'm not a professional singer, but I like singing. No, sing I like dancing. Oh, any interview lo paadutunnare? I like action also. No, no dance. No actions are allowed here. No actions are allowed here. I'm not a hero. నాకు ఫైటింగ్ రాదు అక్క, నీకు దమ్మ పెడతాను. ఓకే సింగ్ అ సాంగ్ ఆఫ్ యువర్ తెలుగు సాంగ్ నౌ ఐ యామ్ రిమెంబరింగ్ ఓన్లీ వన్ దట్ ఐ సాంగ్ సమ్ టైమ్ బ్యాక్. You can use your phone and watch. Lyrics dekho, music karaoke. Oh my god, kadu naku doubt avada alochi aap sochi is bich mein main aise aa gaya. So basically ka naku doubt ochindi entante ividike emo telugu ardham gaad antunnaru and meeru kuda hindi okay maatladutunna fans chestha but emotions ni etla carry chesevaru? English lo chesevallandi. English lo na sir? Romantic scenes avanu unnaya sir? Ante alage undu. And basically adugutunna emotion is universal and language enduku raavadu. నార్త్ ఇండియన్ ఏడుస్తాడు, సౌత్ ఇండియన్ ఏడుస్తాడు, అందరూ ఏడుస్తాను కదండి. సో ఎమోషన్ ఇస్ సేమ్ జనరలీ. సో అట్లా యూనివర్సల్లీ ఐ థింక్ సమ్ ఎమోషన్స్ ఆర్ సేమ్. లవ్ ఆర్ ఎమోషన్, హేట్రెడ్, యాంగర్, ఏదైనా సిమిలర్ ఎమోషన్. లాంగ్వేజ్ తో పెద్ద పని లేదు అనిపిస్తుంది. బేసికల్ గా ఎప్పుడైనా సరే డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ లో ఆవిడకి ఏదైనా సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆవిడకి అర్థం కాకుండా షార్ట్ కి వెళ్ళింది ఏదైనా ఉందా, వెళ్ళిన తర్వాత పాప ఇది కాదమ్మా అది ప్రాబ్లీ డైరెక్టర్ అడగాలండి. నా వరకు వచ్చేసరికి ఇన్ షూట్ టైమ్ అండ్ ఆల్ డిడ్ యూ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ దట్
డైరెక్టర్ సీన్ పేపర్ సెడ్ నో 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 దే వర్ వెరీ ప్రిసైజ్ విత్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ వి రిహర్స్డ్ అ లాట్ వి ప్రాక్టీస్డ్ అ లాట్ ఫర్ ఎవ్రీ సీన్ సో ఎన్ని రోజులు షూట్ చేశారు ఎన్ని రోజులు హౌ మెనీ డేస్ డిడ్ యూ షూట్ హియర్ 17 to 28 హైదరాబాద్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చారా yes what is your favorite food in హైదరాబాద్ I am pure vegetarian పర్లా నేను వెజిటేరియన్ వెజిటేరియన్ హైదరాబాద్ లో ఉండండి వెజిటేరియన్ ఎందుకు ఉండో సార్ బోల్డ్ అన్నీ తెలియదు సుబ్బయ్య గారి హోటల్ ఉంది అవన్నీ హైదరాబాద్ కాదండి అవన్నీ కాకినాడ ఏ ఒకటి ఏ తిన్నారో ఏ తింటారు అది మీరు నాన్ వెజ్ వాళ్ళందరూ కలిసి వెజిటేరియన్స్ అందరినీ హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ నాన్ వెజ్ అండి ప్రాపర్ పత్తర్కా గోష్ ప్రాపర్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ యాక్చువల్లీ జంతువులు ఆకులు తినాలి మనుషులు జంతువులు తినాలి ఇట్లా ఒక సైకిల్ ఆడి చచ్చిపోవాలి లాస్ట్ కి ఫర్టిలైజర్లు అవ్వాలి ఛాన్స్ వస్తే హైడ్ అండ్ సీక్ అన్న గేమ్ ఇండస్ట్రీలో ఒక 3 మెంబర్స్ తో ఆడాలి అనుకుంటే ఎవరితో ఆడతారు అండ్ సేమ్ క్వశ్చన్ ఫర్ యూ ఇఫ్ యు వాంట్ హైడ్ అండ్ సీక్ ఆడాలండి సీకేం ఆడతా అండి ఇంకా ఆడతారండి మరి మరి మీరు తీసుకున్నారు కదా ఇంకా సరదాగా అన్నాను అందుకే చాలా సరదాగా అన్నాను నేను మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆడుకుంటాను సారీ మీ 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 బ్యాచ్ లో మేము ఒప్పుకోండి సార్ మీ ఫ్రెండ్స్ జోనర్ ఉంటారు కదా ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఆడాలని లేదండి వెళ్ళి అందరినీ క్యాచ్ చేయాలని ఉంటుంది ఇట్లా లైక్ సే పురి గారు నేను ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాను అనుకోండి నేను వెళ్ళి ఆయన పట్టుకోవాలనిపిస్తుంది వెళ్ళి పురి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళని ఓకే ఐ లైక్ హిమ్ అండి దో ముందర సినిమా లైక్ అది డెంట్ వర్క్ బట్ ఐ స్టిల్ లైక్ హిమ్ ఆయన అట్లాంటి కొంతమంది డైరెక్టర్లతో ఆడాలని ఉంటుంది వెళ్ళి సో దట్ వాళ్ళని వెళ్ళి పట్టుకోవచ్చాను ఫైనల్ గా దొరికారు దొంగ అన్నట్టు ఓకే ఇఫ్ యూ వాంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ విత్ సెలబ్రిటీస్ తో 3 మెంబర్స్ నేమ్ anyone in the industry you play I would play with Deepika Alia and Priyanka Deepika Alia and Priyanka okay superb and maybe this was the last one ananachu out of the box completely no problem and outside the box no generally I'm saying movie gurinchi kaadu జనరల్గా జరుగుతున్న ఇష్యూస్ గురించి ఉండటం ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్రైమ్స్ కావచ్చు థ్రిల్లర్ జోనర్ మూవీస్ వచ్చాయని కాదు కానీ మనకి బయట క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి సో విమెన్ అబ్యూస్ కావచ్చు అండ్ మొన్న మన కోల్కతాలో జరిగిన ఇష్యూ కావచ్చు సో ఇలాంటివి విన్నప్పుడు అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా జరుగుతున్నాయి రీసెంట్గా కూడా కొన్ని ఇష్యూస్ బయటకు వస్తున్నాయి వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇండస్ట్రీలో కూడా జరుగుతున్నాయి మన చుట్టుపక్కల కూడా జరుగుతున్నప్పుడు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అండ్ ఈ ఎలాంటి విషయాలు చేస్తే చేంజెస్ వస్తాయి అనుకుంటే డెఫినెట్లీ ఇన్హ్యూమన్ అండి వెరీ ఇన్హ్యూమన్ నాకు మాకు పర్సనల్గా కూడా తెలుసు ఎందుకంటే మై సిస్టర్ ఇస్ అ డాక్టర్ సో ఆమె కాలేజ్లో కూడా షీఈస్ ఇన్ కర్ణాటక దగ్గర ఎక్కడో సో పీపుల్ పాపం కోల్కతా ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా పాపం వాళ్ళు ఎక్కడో ఫ్యామిలీ దాటి అక్కడి నుంచి వెళ్ళి చదువుకుని వస్తారు సో మెనీ ఇన్సిడెంట్స్ అట్లా అని మేనేజ్మెంట్ ఆల్సో హ్యాస్ టు టేక్ కేర్ ఇంకేం లేదు సో ఇట్ ఈస్ వెరీ ఇన్హ్యూమన్ ఈ సొసైటీలో ఇంకా మనం కూడా వీ నీడ్ టు బీ స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు స్టార్ట్ గోయింగ్ అహెడ్ యాజ్ యంగ్స్టర్స్ ప్రాబ్లీ మనం మన ఫ్రెండ్స్ మన తెలిసిన వాళ్ళు మనందరం కొంచెం అవేర్నెస్లో ఉండి మనం కొంచెం లుక్అవుట్ ఉండాలి ఇట్లా పక్కన ఎవరైనా అమ్మాయి వెళ్తుంటే ప్రాబ్లం మనం కూడా అమ్మాయి మీద అది ఇట్లా కామెంట్ చేయకుండా మనం ఇట్స్ చేంజ్ టు స్టార్ట్ ఫ్రమ్ అస్ మన తెలిసిన అమ్మాయిలాగే ప్రాబ్లీ తన ఒకతే ఉండిపోతే ప్రాబ్లీ స్టే టిల్ షీ గోస్ అండ్ ఆల్ అలా వన్ స్టెప్ చిన్నగా మనం కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ ఇట్ విల్ స్టార్ట్ ఏమో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యు లిసన్ ఢిల్లీ సైట్ ఆర్ కావచ్చు కోల్కతా సైట్ ఐ థింక్ ఢిల్లీ we have a lot of cases because I'm from Delhi so I know the difference of Delhi and Mumbai also and in Delhi when we are going out after 10 our parents are very worried and they don't let us you know roam around after 10 or 11 at night if you are alone or just girls are going there so I think it's very unsafe and it's shameful that even after so much awareness we are still facing these things but I think the laws have to get a little more strict and
you know, the criminals have to be afraid of it, because that's not what's happening. That's one major reason why it's becoming so common, because but they're getting away very easily. ఎన్ని లాస్ వచ్చినా అవి అగైన్ అండ్ అగైన్ జరుగుతుంది. లాస్ ఏం చేస్తాయండి, మనలో ఉండాలి ఫస్ట్. మనం చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. ఏంటి మీరు బిగ్ బాస్ అంటే లైక్ ఎప్పటి నుంచో వస్తున్నాయి, బట్ ఒక 2-3 నుంచి వస్తున్నాయి, బట్ వింటుంది అంటే లైక్ విన్నది ఏంటి అని అంటే ఎవ్రీ టైమ్ వింటున్నాం, బట్ డిడ్ యూ ఎవర్ గెట్ ద ఛాన్స్ టు గో అంటే లైక్ ఎప్పుడైనా వచ్చాయా కాల్స్ వెళ్ళడానికి? అండి ఎప్పుడో ప్రాబ్లీ వచ్చిందేమో, ఇంకా దాని తర్వాత ఇంకా దే నో దట్ ఐ కాన్ డూ బిగ్ బాస్. కనీసం చూస్తారా బిగ్ బాస్ మీరు? అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తారకన్ వచ్చినప్పుడు అప్పుడు 2-3 ఎపిసోడ్లు చూసాం. తర్వాత తారక్ గారి గురించా? యా ఓకే, ఆబ్వియస్లీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ కష్టం అండి. ఓకే దెన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హైడ్ అండ్ సీక్. థ్యాంక్ యూ. మేము కూడా చూడాలనుకుంటున్నాం ఈ ఇంజెక్షన్, ఆ బుల్లెట్, ఆ మ్యాథమెటిక్స్ ఏంటి ఆ కథలు అన్నది. వి వాంట్ టు సీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే గేమ్ చేంజర్ తో పాటు ఇంకొక మూవీ కూడా చేస్తున్నారు, రైట్? రైట్ అండి. We are waiting for your love thank story. Thank you. Thank you, sir. Thank you so my much. My love story in cinema. Your love story. Okay, anyways, thank you so much. Thank you.